వెల్కమ్ టు ఎస్ఎల్జి న్యూస్. నా పేరు సయ్యద్ కరీం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు ముందుండాలి, అధికారులను ఆదేశించిన జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ. రాజీవ్ గృహకల్ప లబ్ధిదారులంతా తప్పనిసరిగా బ్యాంకు రుణాలు చెల్లించి తీరాల్సిందే, ఆంధ్ర బ్యాంకు ఏజీఎం కృష్ణమోహన్ స్పష్టీకరణ. ట్రాఫిక్కు ఇబ్బందులు కలిగించే వారిపై చర్యలు తప్పవు, ట్రాఫిక్ డిఎస్పి సత్యనారాయణ హెచ్చరిక. విధులకు సకాలంలో హాజరుకైన సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం, కాకినాడ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస్ నాయక్ ప్రకటన. కాకినాడ రూరల్ మండలంలో నగదు రహిత లావాదేవీలకు శ్రీకారం, పిఓఎస్ ద్వారా ఇంటి పన్ను కట్టించుకున్న జిల్లా పంచాయతీ అధికారి విఎస్ఎస్ కుమార్. మండపేట మున్సిపల్ కుళాయిల నుండి వస్తున్న వానపాములు, ఆందోళన చెందుతున్న ప్రజలు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులంతా ముందుండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ సత్యనారాయణ ఆదేశించారు. శనివారం ఉదయం కలెక్టరేట్ నుండి డైలివర్ చేసి కార్యక్రమాలను ఆయన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 18 ఫోన్ కాల్స్ రాగా వాటిలో భూ సర్వే, రేషన్ కార్డులు, గ్యాస్ సబ్సిడీ తదితర అంశాలపై ఫిర్యాదులు వచ్చాయి. అర్జీదారులు సుదూరం నుండి కలెక్టరేట్కి రావడం వ్యయ ప్రయాసాలతో కూడుకున్నదని, డైలివర్ చేసే కార్యక్రమంలో ఫోన్ చేసి ఫిర్యాదు తెలియజేయడం ద్వారా సమస్యలు సకాలంలో పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఓ వి రవికిరణ్, ఏడీ సర్వే నూతన్ కుమార్, కలెక్టర్ ఏవో తేజేశ్వరరావు, సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు. బ్యాంకు ద్వారా తీసుకున్న రుణాలను రాజీవ్ గృహకల్ప లబ్ధిదారులంతా తప్పనిసరిగా చెల్లించాల్సిందని ఆంధ్ర బ్యాంక్ తిలక్ వీధి బ్రాంచ్ ఏజీఎం వి కృష్ణమోహన్ పేర్కొన్నారు. గత 10 ఏళ్ల క్రితం డైరీ ఫారం వద్ద నిర్మించిన రాజీవ్ గృహకల్ప బిల్డింగులకు ఆంధ్ర బ్యాంక్ తిలక్ వీధి శాఖ రుణాలను అందజేసింది. అయితే చాలామంది లబ్ధిదారులు రుణాలు చెల్లించడానికి సుముఖత వ్యక్తం చేయడం లేదు. దీనిపై బ్యాంక్ ఏజీఎం కృష్ణమోహన్ మాట్లాడుతూ, బ్యాంకు రుణాలు రద్దయ్యాయనే పుకార్లు నమ్మవద్దని, ప్రతి ఒక్కరూ రుణాలు చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం వడ్డీ రాయితీ ఉన్నందున రుణాలు చెల్లించి ప్లాట్లను సొంతం చేసుకోవాలని కృష్ణమోహన్ సూచించారు. రాజీవ్ గృహకల్ప హౌసింగ్ లోన్ తీసుకున్న కస్టమర్స్ అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, లోన్స్ తీసుకుని మీరు చాలా కాలం అయింది. ఇప్పుడు కలెక్టర్ గారు కూడా ఈ మధ్యన నోటీసులు మీ ఇళ్ళకి అంటించడం జరిగింది. ఆ ప్రకారం చట్టరీత్యా మీ మీద చర్యలు తీసుకోబడతాయి. బ్యాంకు వాళ్ళు కూడా మిమ్మల్ని మొత్తం అమౌంట్ కట్టమంటలేదు. మేము వడ్డీలో చాలా వరకు రాయితీ ఇస్తున్నాం మీకు, మిగిలిన అమౌంట్ చాలా మినిమం అమౌంట్లో మేము అడుగుతున్నాం. మమ్మల్ని తొందరగా కట్టేసి మీరు రుణమోక్తులు అవుతారని కోరుతున్నాం. లేని పక్షంలో మీ మీద చట్టరీత్యా చాలా చర్యలు తీసుకోబడతాయి. థ్యాంక్ యూ. అపోహలు ఉన్నాయి సార్, అది మీరు లోన్ ఏ రోజుకైనా మీరు కట్టవలసిందండి. లోన్ కట్టక్కర్లేదు అని చాలామంది ప్రచారం చేస్తున్నారు, ఇవన్నీ ఉంటుంది. కలెక్టర్ గారు నోటీసులు వచ్చినాయి కదా, మీ అందరూ ఇళ్ల ముందు కూడా నోటీసులు అంటించడం జరిగింది. అదే నోటీసులు కట్టవలసిన పరిస్థితి లేనప్పుడు నోటీసులు రావు కదా. కలెక్టర్ గారు సంతకం పెట్టి నోటీసులు మీ ఇళ్ల ముందు అంటించాం, అన్ని చోట్ల అంటించబడినాయి. కాబట్టి తొందరగా అమౌంట్ వడ్డీలో చాలా రాయితీ ఇస్తున్నాం, ఆ అమౌంట్ కట్టించుకుని మీరు తొందరలో మీరు బ్యాకులు క్లోజ్ చేసుకుంటారు కోరు. కాకినాడ నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు కలిగించే విధంగా ఎవరు ప్రయత్నించినా చర్యలు తప్పవని ట్రాఫిక్ డిఎస్పి కె సత్యనారాయణ హెచ్చరించారు. కాకినాడ నగరంలో నానాటికి ట్రాఫిక్ సమస్యలు పెరిగిపోతున్నాయి. అనేక ప్రాంతాల్లో రోడ్లను ఆక్రమిస్తూ వ్యాపారాలు నిర్వహించడం వంటి కారణాలతో ట్రాఫిక్ సమస్యలు అధికమవుతున్నాయి. కాకినాడ సినిమా రోడ్లు ఈ పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారైంది. అసలే వెడల్పు తక్కువ రోడ్లు, దానికి తోడు వ్యాపారాలు మరీ రోడ్ల మీదకు రావడంతో వాహనదారులు పలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇదే ప్రాంతంలో కొంతమంది మేదరులు వారు తయారు చేసిన వస్తువులను రోడ్లను ఆక్రమించి మరీ పెట్టడంతో నిత్యం ఆర్టీసీ బస్సులు తిరిగే ప్రాంతంలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. దీనిపై ట్రాఫిక్ డిఎస్పీ సత్యనారాయణ మాట్లాడుతూ, రోడ్లపై వ్యాపారాలు సాగించే వారిపై చర్యలు తీసుకోవడం తప్పదన్నారు. కాకినాడ పట్టణంలో వెండర్స్ కానీ వ్యాపారస్తులు కానీ ఈ బిజినెస్ సంబంధించినటువంటి వస్తువులని రోడ్ల మీద పెట్టి వ్యాపారం చేయకూడదని ట్రాఫిక్ పోలీస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మెయిన్ రోడ్లో కానీ లేదంటే సినిమా హాల్ రోడ్డు, దేవాలయం రోడ్లో చాలామంది వ్యాపారస్తులు వాళ్ళ వాళ్ళ సామాన్ని, ఎలక్ట్రికల్ గూడ్స్ కానీ, చైర్స్ కానీ, లేదంటే ఇతరత్ర వస్తువుని రోడ్డు మీద ఎగ్జిబిట్ చేసి బిజినెస్ చేస్తున్నారు. అది ట్రాఫిక్ అంతరాయంగా ఉంటుంది. అట్లాంటి వారిపైన స్పెసిఫిక్ కేసులు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఎవరూ కూడా ఆ రోడ్ల మీద వస్తువులు పెట్టి వ్యాపారం చేయడం అనేది మంచి పద్ధతి కాదు. మీరు మీ షాపుల్లోనే మాత్రం పెట్టుకోండి. అదేవిధంగా వెండర్స్ మీకు నిర్దేశించిన ప్రదేశంలో మాత్రమే, ఖాళీగా ఉన్నా కూడా మాత్రమే పెట్టుకోవాలి. ఇరుకు రోడ్లో రోడ్డు మీద పెట్టి వ్యాపారం చేసి ట్రాఫిక్కి అంతరాయం కలిగించడం మంచి పద్ధతి కాదు. అట్లాంటి వాటిపై కూడా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సినిమా రోడ్డు విషయం అదేవిధంగా సినిమా రోడ్లో ఈ మన సిఎంసీ థియేటర్ దాటిన తర్వాత బుట్టలు అల్లేటటువంటి వాళ్ళు 4 షాపులు ఉన్నాయి. అవి నిన్న ట్రాఫిక్ సీఏ గారిని పంపించి అవన్నీ తొలగించడం జరిగింది. మరలా కనుక వాళ్ళ రోడ్డు మీద పెట్టి చేస్తే కనుక వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా
మన డీపో నుంచి నాగమల్ తోట వరకు జేఎన్టీకి ఆపోజిట్లో రోడ్డు మీద కంట ఫుట్పాత్ దిగి ఈ లోపుడు బళ్ళ మీద పళ్ళ వ్యాపారం చేస్తున్నారు. అవి కొనుక్కోవటానికి రోడ్డు మీద మోటార్ సైకిల్ ఆపడం వల్ల ఆర్టీసీ బస్సు సడన్ బ్రేక్ వేసి యాక్సిడెంట్ జరగడానికి అవకాశం ఉంది. వాళ్ళని కూడా ఫుట్పాత్ వెనకంట గోడ పక్కన పెట్టుకుని వ్యాపారం చేసుకోవాలి. లేదంటే కనుక బోట్ క్లబ్ దగ్గర కానీ నాగమల్ తోట సెంటర్లో స్టేడియం రోడ్లో కానీ వాళ్ళ వ్యాపారం చేసుకోవాలి. అంతేగాని యాక్సిడెంట్లకి ప్రమాదానికి కారణం కాకూడదని విజ్ఞప్తి చేస్తాం. విధులకు సకాలంలో హాజరు కాని సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని కాకినాడ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస్ నాయక్ పేర్కొన్నారు. ప్రతి బుధవారం శనివారంలో చిన్నపిల్లలకు అర్బన్ హెల్త్ సెంటర్ల ద్వారా వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తుంటారు. అయితే ఈ కార్యక్రమం నిర్వహించే ఏఎన్ఎంలో సమయానికి విధులకు హాజరు కావడం లేదు. దీంతో వ్యాక్సినేషన్ వేయించేందుకు ఇక్కడికి వచ్చిన పలువురు పిల్లలతో ఇబ్బందులకు గురవుతున్నారు. ఉదయం 9 గంటలకు హాజరు కావాల్సిన ఏఎన్ఎంలు 10:30-11 గంటలకు వస్తున్నారు. ఈ అంశంపై వారిని ప్రశ్నిస్తే తలచక్కగా సమాధానాలు చెబుతున్నారు. దీనిపై ఎంహెచ్ఓ శ్రీనివాస నాయకుని వివరణ కొరక ఎవరైనా సమయానికి విధులకు హాజరు కావాల్సిందేనని అన్నారు. సమయానికి రాని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. మనకి యాక్చువల్గా ప్రతిరోజు కూడాను మనకు బుధవారం రోజున శనివారం రోజున సెషన్స్ జరుగుతాయండి. ఈ సెషన్ జరిగేటప్పుడు ఏంటంటే ఏఎన్ఎం గారు 8 గంటలకు వచ్చేసి కరెక్ట్గా యాక్చువల్గా మనకు వ్యాక్సిన్ కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోవాలి. కన్సర్న్డ్ ఎక్కడైతే ఐఎల్ఆర్ బాక్స్ డీ ఫ్రిజర్ ఎక్కడ ఉంటుందో అక్కడ నుంచి వ్యాక్సిన్ తీసుకుని వెళ్ళాలి. వెళ్ళాక ఇంటర్లో 9:00 నుంచి 5 వరకు కూడా ప్రోగ్రామ్ జరగాలి. ఈ ప్రోగ్రామ్ జరిగేటప్పుడు వాళ్ళంతా కూడా ఏంటంటే అక్కడ వ్యాక్సినేటర్స్ ఎవరైతే ఉంటారో ఆ పాయింట్స్లో ఉండిపోయి వాళ్ళ టయానికి వచ్చేసి 9 గంటలకల్లా ఉండి పెండెన్సీ ప్రకారం ముందుగా వ్యాక్సిన్ ఎంత కావాలనేది వాళ్ళు రిక్వైర్మెంట్ పెట్టుకుని తీసుకుని వచ్చేసి ఆ వ్యాక్సిన్ తీసుకుని జాగ్రత్తగా వాళ్ళు ఎవరైతే మనకు అక్కడ వ్యాక్సిన్ వేయించుకోవడానికి వస్తారో వాళ్ళకి ఇన్ టైంలో మనం 9 గంటల నుంచి కరెక్ట్గాను 4 గంటల వరకు అంటే మధ్యాహ్నంతో అయిపోతే వాళ్ళకు ఉండాల్సినటువంటి పెండెన్సీ యాక్చువల్ మధ్యాహ్నంతో అయిపోతుంది. కానీ మధ్యాహ్నం నుంచి మళ్ళీ ఈవినింగ్ వరకు కూడాను ఆ బిడ్డలకు ఒకవేళ మనం వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత అడ్వర్స్ ఈవెంట్స్ ఫాలోయింగ్ ఇమ్యునైజేషన్ అని చెప్పేసి కొన్ని ప్రాబ్లమ్స్ రావడానికి ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే మనకు వ్యాక్సిన్ ఓరల్ పోలియో వ్యాక్సిన్ మనకు నోట్లో వేస్తారండి. ఐపీవీ కూడా మనకి కొంచెం ఇంజెక్టబుల్ పోలియో వ్యాక్సిన్ అని వేస్తారు. ఈ ఇంజెక్టబుల్ పోలియో వ్యాక్సిన్ కానివ్వండి ఐపీవీ వేసినప్పుడు కొన్ని ఏంటంటే చిన్న చిన్న ఇవి మనకి మన ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇంజెక్టబుల్ మనకి ఇంజెక్టబుల్ పోలియో వ్యాక్సిన్ వల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం అంటే సపోజ్ వేసి ఇంజెక్షన్ చేసిన చోట కొంచెం స్వెల్లింగ్ రావటం అక్కడ ఐస్ పెట్టుకోవటమో లేకపోతే కొంచెం చిన్నగా మన ఈ వేడిలతో కొంచెం అలా అద్దటమో అలాంటివి చేస్తే కనుక మొత్తం అది స్వెల్లింగ్ తగ్గిపోతుంది. లేకపోతే కొంతమంది పిల్లల్లో మళ్ళీ ఇమీడియట్ కొంచెం ఏంటంటే కొంచెం జ్వరం రావడం అలాంటిది ఉంటుంది. ఆ జ్వరం వచ్చినప్పుడు ఏంటంటే పారాసెటమాల్ ట్యాబ్లెట్ డ్రాప్స్ యాక్చువల్ డ్రాప్స్ వేయాలి. అది కాకుండా మనకేంటి చాలా మంది మనకు ఏఎన్ఎంస్ ఈ పారాసెటమాల్ ట్యాబ్లెట్ని 1/4 ట్యాబ్లెట్లు ఇచ్చేసి కొంచెం పాలల్లో కొంచెం సాధించేసి అది తాగించేటది కనుక అలాంటి నొప్పి కానివ్వండి అక్కడ స్వెల్లింగ్ దగ్గర స్వెల్లింగ్ కానివ్వండి ఫీవర్ కానివ్వండి ఇవి రాకుండా కొంచెం ఉంటదండి. కాకినాడ రూరల్ మండలంలో నగదురహిత లావాదేవీలకు పంచాయతీ అధికారులు శ్రీకారం చుట్టారు. జిల్లాలో మొట్టమొదటిసారిగా వలస పేకల గ్రామంలో పీఓసీ మిషన్ ద్వారా ఇంటి పనులు కట్టించుకున్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా పంచాయతీ అధికారి విఎస్ఎస్ కుమార్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమం ఇక్కడ ప్రారంభించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డిఎల్పీఓ నాగలత, ఎంపీడీఓ విశ్వనాథ్ రెడ్డి, ఈఓ పిఆర్డి మనేశ్వరరావు, ఈఓ భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. మొత్తం సుమారు 132 కోట్ల రూపాయలు పంచాయతీలకు సంబంధించినటువంటి పనులు వసూలు చేయవలసినటువంటి అవసరం ఉంది. దాని మీద ఇప్పుడు మనం ఒక ప్రత్యేక డ్రైవ్ పెట్టుకుని వీక్లీ బేసిస్ మీద డైలీ బేసిస్ మీద పంచాయతీ సెక్రటరీస్తో రివ్యూ చేసుకుని కలెక్షన్ ప్రాసెస్ స్టార్ట్ చేశాము. 132 కోట్లలో సుమారు 99 కోట్లు హౌస్ ట్యాక్సెస్ కాగా 33.13 కోట్లు నాన్ ట్యాక్సెస్ కింద కలెక్ట్ చేయవలసిన అమౌంట్స్ ఉన్నాయి. వాటిని కలెక్ట్ చేయడానికి ఇప్పుడు స్పెషల్ డ్రైవ్ జరుగుతుంది. కలెక్టర్ గారు కూడా మొన్న 14th అందరి ఈఓపిఆర్డీలతోనూ రివ్యూ చేయడం జరిగింది. మేము కూడా రెగ్యులర్గా పంచాయతీ సెక్రటరీస్తో డివిజన్ వైజ్ రివ్యూ చేసి కలెక్షన్స్ టేకప్ చేయడం జరుగుతుంది. ఈ రకంగా ఈ ప్రాసెస్లో ఇప్పటి వరకు మనం 27 కోట్లు ఈ రోజు వరకు 27 కోట్లు కలెక్ట్ చేయడం జరిగింది. మిగిలిన అమౌంట్ కూడా తొందరలో కలెక్ట్ చేయడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రజలందరికీ కూడా నా అప్పీల్ ఏమిటి అని అంటే ఈ పంచాయతీలకు రావాల్సినటువంటి అమౌంట్ని మనం కలెక్ట్ చేస్తే వాటి ద్వారా గ్రామాలకి ప్రొవైడ్ చేయవలసినటువంటి ఎమ్యూనిటీస్ ఇవన్నీ కూడా ఇన్ టైంలో ప్రొవైడ్ చేయగలుగుతాం. అలాగే అక్కడ సిబ్బంది జీతాలు ఇవ్వగలుగుతాం. మండపేట మున్సిపల్ మంచినీటి కుళాయిల నుండి ఏకంగా వానపాములు వస్తున్నాయని పలువురు ప్రజలు ఆరోపిస్తున్నారు. త్రాగునీరు ఇలా కలుషితమైతే ప్రజా ఆరోగ్యం మాట ఏంటని ప్రజలు నిలదీస్తున్నారు.
ఈ సంఘటన శనివారం ఉదయం 13వ వార్డు ఆనంద్ నగర్ 3వ వీధిలో చోటు చేసుకుంది. మండపేట ఆనంద్ నగర్లో నివాసి కంబాల యశోద ఎప్పటిలాగే తాగునీరు కోసం కుళాయిలో నీరు పడుతుండగా 2 తలలు ఉండే వానపామ ఆ నీటిలో కనబడింది. దీంతో ఆ వానపామును సీసాలో ఉంచి మీడియా దృష్టికి తీసుకొచ్చారు. ఇటువంటి నీరు త్రాగితే ఎలాంటి వ్యాధులు వస్తాయోనని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అదండి, కుళాయిలోనే ఎలుగుపాములున్న బురదలో వస్తాయండి. ఈ మధ్యన బాగా ఒకసారి బాగా ముట్టు వస్తాయండి. ఇవాళ మట్టుకు ఎలుగుపాము పెద్దది వచ్చింది. నిత్యం విధుల ఒత్తిడితో ఉండే పాత్రికేయులకు ఆటల పోటీలు ఎంతగానో మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని పిఠాపుర ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం ఆరంశిలో జరుగుతున్న జర్నలిస్ట్ క్రికెట్ పోటీలకు ముఖ్య అతిథిగా పిఠాపుర ఎమ్మెల్యే వర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులు నిత్యం రిస్క్తో కూడిన విధులు నిర్వహిస్తుంటారని, ఇటువంటి వారికి ఆటలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఇటువంటి పోటీలు ప్రతి సంవత్సరం నిర్వహించాలని ఆయన సూచించారు. కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర స్థాయి మరి క్రీడా పోటీలు జరుగుతున్నాయి. అంటే నిత్యం జర్నలిజం అన్నది చాలా రిస్క్తో కూడిన పని. నిత్యం రాత్రి పగలు మరి మమేకమై ప్రజా సమస్యల మీద, మరి రాష్ట్ర సమస్యల మీద ప్రజల ముందు నుంచి వీరులు యోధులు జర్నలిస్టులు వాళ్ళకి కూడా ఎంతో కొంత విరామం అవసరం, ఆహ్లాదం అవసరం అని చెప్పి కాకినాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు మరి 3 రోజులు మరి బ్రహ్మాండమైన కార్యక్రమం రంగరాయ మెడికల్ కాలేజీ గ్రౌండ్లో కాకినాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగినందుకు ఆ క్లబ్ యొక్క మెంబర్స్ అందరినీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుతూ అభినందనలు తెలుపుతున్నాను. చక్కటి వాతావరణంతో రాబోయే రోజుల్లో కూడా జర్నలిస్టులు అందరూ కూడా ఈసారి కాకినాడలో ప్రతి ఒక్కసారి వెస్ట్ గోదావరి అలా పెట్టుకుని సహృద్భావ వాతావరణంతో ఈ రాష్ట్ర అభివృద్ధికి చక్కటి మంచి కార్యక్రమాలు ప్రభుత్వం చేసే విధంగా, ప్రభుత్వాలను మేలుకొల్పే విధంగా మీరందరూ ఉండాలని, అదేవిధంగా క్రీడల్లో బాగా రాణించాలని ముఖ్యంగా కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ అభినందనలు తెలియజేస్తాను. ఉపాధి లేక రోజు కూలీ చేసుకుంటున్న బీసీలకు ప్రభుత్వం వెంటనే నిరుద్యోగ అభివృద్ధి కల్పించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ కోఆర్డినేటర్ ముత్తా శశిధర్ డిమాండ్ చేశారు. కాకినాడ 44వ ట్రెజరీ కాలనీ, పైలమ్మ గుడి వీధి, రామాలయం వీధి ఏరియాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం కాకినాడ సిటీ అసెంబ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ ముత్తా శశిధర్ ఆధ్వర్యంలో జరిగింది. తొలుత డివిజన్ నాయకులు కోకా వెంకటగిరి, పెద్దిరెడ్డి నాని, తిరుమల శెట్టి కనకరాజు అభిమానులు ముత్తా శశిధర్కు ఘనంగా స్వాగతం పలుకుతూ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ప్రాంత పరిస్థితిని చూసి ముత్తా శశిధర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. స్వాతంత్రం రాకముందు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చిన్న చిన్న సందులతో ఇరుకైన నివాస ప్రాంతాలు ఉండేవని, జగన్నాథపురం, సూర్యనారాయణపురం, రాగంపేటతో పాటు అచ్యుతాపురం ప్రాంతం కూడా జనావేశంగా ఉండేదని పెద్దలు చెప్పేవారని, స్వాతంత్ర అనంతరం మాత్రమే గాంధీనగర్ మరియు రామారపేట మొదలైన ప్రాంతాలు ఉన్నత వర్గాల కొరకు విశాలమైన రోడ్లు, పార్కులతో అభివృద్ధి చెందాయన్నారు. ఈ అచ్యుతాపురం ప్రాంతంలో వెనకబడిన వర్గాలైన ఎస్సీ ఎస్టీ బీసీలు మరియు యాదవులు అప్పటి పట్టణంలో ఉండేవారని, ఈ 70 సంవత్సరాలకి ఈ ప్రాంతం ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని, కొద్ది సిమెంట్ రోడ్లు, ఓపెన్ డ్రైనేజీలు మాత్రమే నిర్మించారన్నారు. ముత్తా గోపాలకృష్ణ శాసనసభ్యులుగా ఉన్న సమయంలో ఈ ప్రాంతంలో రైల్వే తమ అవసరాలకు రైల్వే భూమిలో నివసిస్తున్న పేదవారిని తొలగిస్తే వారందరికీ పట్టాలు ఇచ్చి ఆదుకోవడం జరిగిందన్నారు. ఈ ప్రాంతం కూడా రామారావుపేట, గాంధీనగర్ స్థాయిలో మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడ చాలామంది ఉపాధి లేక రోజు కూలు చేసుకుంటున్నారని, అటువంటి కుటుంబాల వారందరికీ ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇచ్చి ఉపాధి అందే వరకు ఆదుకోవాలని శశిధర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రాల్ రాంబాబు, మాజీ కౌన్సిలర్ వాసన్ చెట్టి మధు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు చాట్ల చైతన్య, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమం 44 ఓట్లు వచ్చేస్తున్నాం. ఇక్కడ జన్మభూమి కమిటీల యొక్క ఆగడాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు కారణం ఏంటంటే పూర్వం కూడా పెన్షన్ ఇచ్చిన వాళ్ళకు కూడా ఆపేసి మళ్ళీ ఇంకోసారి రెన్యూవల్ చేయించుకోమని ఇబ్బంది పెడుతున్నారు. ఆ కమిటీ వాళ్ళు ఉన్న సమయంలోనే డబ్బులు పంపిణీ లాంటి ప్రజా కార్యక్రమాలు చేయడానికి కూడా తప్పుపడుతున్నారు. కార్యకర్తలందరూ, ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని తప్పుపడుతూ వాళ్ళకి రావాల్సిన హక్కుగా అయిన ఆ పెన్షన్ అనేది సక్రమంగా అందాలని చెప్పి కోరుకుంటున్నారు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, ఇక్కడ రైల్వే బ్రిడ్జ్ లేకపోవడంతో, కొండేపాలెం బ్రిడ్జ్ మూసేయడంతో ఇక్కడ విపరీతమైన ట్రాఫిక్ ఒత్తిడి కలిగిస్తుంది. పొద్దున్న సాయంకాలం కూడా ట్రాఫిక్ మేనేజ్మెంట్ నిమిత్తం పోలీసు వాళ్ళు కొంతమంది కంటిన్యూస్ స్టాఫ్ని పెట్టాలని కూడా వీళ్ళు భావిస్తున్నారు. పిల్లలందరికీ భయపడుతుంది. అలాగే ఇక్కడ బ్రిడ్జ్ని వెంటనే ఆర్ఎన్బి బ్రిడ్జ్ని అవసరాన్ని వెళ్తూ శాంక్షన్ చేయాలి. కాకినాడలో ఇప్పుడు వరకు ఉన్న అన్ని కొత్త బ్రిడ్జ్లు కూడా నాన్నగారి హయాంలో, రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే శంకుస్థాపన చేయడం, పూర్చడం జరిగింది తప్ప తర్వాత ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడం దురదృష్టకరం. స్మార్ట్ సిటీ నిధులతో ఇక్కడ బ్రిడ్జ్లు కట్టాలి. అలాగే ఇక్కడ ఎవరికి కూడా నష్టపోని విధంగా కట్టాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తుంది. 104ను చంద్రన్న సంచార చికిత్సగా మార్చి ప్రైవేట్ సంస్థకు అప్పగించడంతో ఆ సంస్థ ప్రతినిధులు ఉద్యోగులను వేధిస్తున్నారని ఉద్యోగి ఎస్ సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ మేరకు 104 ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 104ను ప్రైవేట్ సంస్థకు అప్పగించడం వల్ల తాము ఇబ్బందులు పాలవుతున్నామన్నారు. చంద్రన్న సంచార చికిత్స అని 104ని చంద్రన్న సంచార చికిత్సగా మార్చి ప్రైవేట్ సంస్థ అనే పెరుమల్ సంస్థకి ఇవ్వడం జరిగింది. ఈ పెరుమల్ సంస్థ వచ్చిన తర్వాత ఉద్యోగుల్ని రోజు అనేక విధాలుగా ఇబ్బంది పెడుతూ ఆవేశానికి గురి చేస్తూ ఉద్యోగాన్ని మనస్ఫూర్తిగా చేయకుండా మనశ్శాంతిగా చేయకుండా చాలా వేధింపులకు గురి చేస్తుంది. ఏమంటే చిన్న చిన్న అక్షరాలతో కూడిన ఫాన్సీ బుక్లు ఇస్తున్నారు, వాటిలో రాయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. మాతో ఈ బుక్కులు పెద్దవి చేస్తామని చెప్పి కాగితాలు రాయించుకోవటం, ఆ కాగిత వంకన ఉద్యోగుల్ని తొలగించేయటం కోసం వారం రోజుల నుంచి ఆపేశారు. దాని మీదే అలాగే కొన్ని మెమోలు వచ్చినాయి ఉద్యోగులకి, ఆ మెమోలను విత్డ్రా చేసుకోవాలని దాని మీద మేము నోడల్ అధికారిని కలవగా ఆ నోడల్ అధికారి గారు ఇవాళ కలెక్టర్ గారి దగ్గర మీటింగ్ ఏర్పాటు చేస్తే డిఎంఎండ్ హెచ్ఓ నోడల్ అధికారి జేసీ గారు తూ కలిసి దీని చర్చలు జరిపారు. మా ఉద్యోగులుగా మేము అందరం ఆలోచించుకుని ఏం చేయాలనేది తదుపరి నిర్ణయం తెలియజేస్తాం. దేశవ్యాప్త బ్యాంకు ఉద్యోగుల పిలుపు మేరకు ఈ నెల 28వ తేదీన ఒకరోజు సమ్మె నిర్వహించనున్నట్లు బ్యాంకు ఉద్యోగుల ఐక్య కార్యాచరణ వేదిక నాయకులు కె ఆదినారాయణమూర్తి తెలిపారు. ఈ సమ్మె కార్యాచరణలో భాగంగా కాకినాడ పరిసర ప్రాంతాల ఉద్యోగులంతా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ వద్ద సమావేశమై పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక సంస్కరణలు నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలను అవుట్ సోర్సింగ్ చేయకూడదని, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్దేశపూర్వక బాకీలు ఎగవేతదారులను కఠినంగా శిక్షించి మొండు బాకీలు వసూలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూఎఫ్బిజి నాయకులు ఆదినారాయణమూర్తి, బి త్రిమూర్తులు, రాఘవేంద్ర శర్మ, ఎన్కే జాన్, ఇతర నాయకులు, వివిధ బ్యాంకుల్లోని స్థానిక నాయకులు పాల్గొన్నారు. భారతదేశంలో ఉన్నటువంటి 10 లక్షల మంది ఉద్యోగులు అధికారులకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఈఎఫ్బియు ఇచ్చిన పిలుపు మేరకు ఫిబ్రవరి 28వ తేదీన భారతదేశంలో ఉన్నటువంటి 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు అధికారులు కూడా సమ్మెలో పాల్గొంటున్నారు. భారతదేశ అభివృద్ధికి కీలకమైనటువంటి బ్యాంకింగ్ రంగం మీద ప్రభుత్వం సొంత జేబు వ్యవస్థల భావిస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి సామాన్యులు ధీమాతో భద్రత కోసం దాచుకునే డబ్బును విశృంఖలంగా ధ్వంసం చేస్తూ పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల మీద ఉన్నటువంటి నమ్మకాన్ని కూలదోసే విధంగా బ్యాంకింగ్ రంగ సంస్కరణలు తీసుకొస్తున్నందుకు వ్యతిరేకిస్తూ, అలాగే చట్టబద్ధమైన కార్మిక హక్కులను కాలరాస్తూ కార్మిక ఉద్యోగి వ్యతిరేక సంస్కరణ చేపడుతోంది, దాన్ని కూడా వ్యతిరేకిస్తూ భారతదేశంలో 120 కోట్ల ప్రజల యొక్క ఉద్యోగ కల్పనకు ఒక అనుకూలంగా బ్యాంకింగ్ రంగాన్ని తీసుకోవడం మానేసి అవుట్సోర్సింగ్ వైపు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది, దాన్ని కూడా వ్యతిరేకిస్తూ. అన్నమ్మఘాటి దగ్గర ఉన్న చెరువు వద్ద ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందిన సంఘటన ఆ ప్రాంత వాసులను కలచివేసింది. అప్పటి వరకు బంధువులతో విందు భోజనాలతో సందడిగా ఉన్న ఆ ఇంట విషాదం అలుముకుంది. ఆడుకునేందుకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులు బంధువులు ఆందోళన చెందారు, పరిసరాలు గాలించారు. ఈ మేరకు ఓ చెరువులో చిన్నారు మృతదేహం తేలుతూ కనిపించిందన్న పిడుగులాంటి వార్తతో బంధువులు చెరువులో గాలించగా మరో చిన్నారు మృతదేహం కూడా లభ్యమైంది. వికస జీవులైన ఆ చిన్నారులను చూసి తల్లిదండ్రులు బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కాకినాడ అన్నమ్మఘట్టి సెంటర్ బాపూజీ నగర్ ఎస్సీ కాలనీకి చెందిన మందపల్లి వీర్రాజ్ ఇంట శుభకార్యం నిర్వహించారు. ఈ విందులో పాల్గొనేందుకు బంధువులందరూ తరలివచ్చారు. విందు ముగిసిన తర్వాత బంధువులు పిచ్చపట్టి కబుర్లతో కాలక్షేపం చేస్తున్నారు. పెనుగుదురు నుంచి బాపూజీ నగర్ లో చిన్నారి ఇంటికి విందుకు వచ్చిన దడాల సుజాత వెంట వచ్చిన కుమార్తె ధరణి స్థానికంగా నివాసం ఉంటున్న చిన్నమ్మ మందపల్లి రాము ఇంటికి వచ్చింది. ఈమె కుమార్తె మందపల్లి మైత్రి ధరణి ఆడుకునేందుకు బయటికి వెళ్లారు. ఎంతసేపు అయినా రాకపోయేసరికి కుటుంబ సభ్యులందరూ చుట్టుపక్కల గాలించారు. కాలనీకి చేర్చి ఉన్న మున్సిపల్ చెరువులో ఓ పాప తేలియాడుతూ కనిపించిందని స్థానికులు బంధువులకు సమాచారం అందించారు. రెండో పాప జాడ కోసం గాలించగా సేవమై నీటిలో తేలుతూ లభించింది. ఆటలు ఆడుకోవడానికి వెళ్లి విగత జీవులై ఉండటాన్ని చూసిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమకు లేక పుట్టిన ఒక్క గొనక్క సంతానాన్ని ఇలా అర్ధాంతరంగా తీసుకుపోతావా దేవుడు అంటూ ఆ తల్లులు బంధువులు విలపించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. ప్రాణాంతకంగా మారిన చెరువును పూడ్చిపెట్టాలని స్థానికులు బాధితులతో కలిసి కాకినాడ రామచంద్రపురం ప్రధాన రహదారి అన్నమ్మఘట్టి సెంటర్లో ఆందోళనకు దిగారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. మున్సిపల్ అధికారులు ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ట్రాఫిక్ అంతరాయం కలిగించొద్దని విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తామని సిఐఏఎస్ రావు ఆందోళనకారులకు సర్ది చెప్పడంతో వారు శాంతించారు. ఈ ప్రమాద వివరాలను వన్ టౌన్ ఎస్ఐ శ్రీనివాసరావు పాత్రికేయులకు వివరించారు.
దడాల ధరణి వయసు 5 సంవత్సరాలు అంగన్వాడీ స్కూల్కి వెళ్ళి చదువుకుంటుంది. మందపల్లి మైథిలి 3 ఇయర్స్ అమ్మాయి ఇద్దరు. ఇంటి దగ్గర ఏదో ఫంక్షన్ అవుతుందని చెప్పేసి పెద్దలందరూ ఇళ్లలో ఉండగా వీళ్ళు అన్నం గడ్డి దగ్గర ఉన్న చెరువు దగ్గరికి వచ్చి ఆడుకోవడానికి ఆ చెరువు చుట్టూ తిరుగుతూ ప్రమాదవశాత్తు ఆ అన్నం గడ్డి చెరువులో పడి ఇద్దరు పిల్లలు చనిపోవడం జరిగింది. వీళ్ళని 3:30 ఇన్సిడెంట్ అయితే 4:20 గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చి జాయిన్ చేశారు. డాక్టర్ గారు పరిశీలించి చనిపోయారని చెప్పి చెప్పారు. ఈ కేసు నమోదు చేస్తాం, దర్యాప్తు చేస్తాం. మండపేట శ్రీనగర్ కాలనీలో పర్ణశాల నూతన గదుల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ పారిశ్రామికవేత్త వంకా సాయికుమార్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన పర్ణశాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జోన్ ఇన్ఛార్జ్ బ్రహ్మకుమారి రజని, భాగ్యలక్ష్మి, చంద్రలేఖ, కుమారి, సత్యశ్రీ, రమేష్ పరశురాం, మంతిన రాజు, కర్రి నారాయణ రెడ్డి, వీరన్న చౌదరి తదితరులు పాల్గొన్నారు. జాతీయ సేవా పథకం అధికారిగా ఉత్తమ సేవలు అందించిన గొల్లపాలెం జెడ్పీ హైస్కూల్ పీఈటీని పాఠశాల విద్యార్థులు ఘనంగా సత్కరించారు. విద్యతో పాటు క్రీడల్లో గుర్తింపు తేవాలనే లక్ష్యంతో పీఈటీ ఉపాధ్యాయుడు వాడపర్తి మాచర్రావు చేసిన కృషి ఫలితంగా 27 మంది జాతీయ స్థాయి క్రీడాకారులు, 180 మంది రాష్ట్ర స్థాయి క్రీడాకారులు, అనేక మంది జిల్లా స్థాయి క్రీడాకారులు మట్టిలో మాణిక్యాలుగా తమ ప్రతిభా పాఠవాలను చాటారు. ఈ సందర్భంగా విద్యార్థులు పూర్వ విద్యార్థుల మాచర్రావు మాస్టర్ని గ్రామమంతా గుర్రంపై ఊరేగించి తమ భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సన్మాన సభలో ఎంపీపీ యాళ్ల కృష్ణారావు మాట్లాడుతూ కుగ్రామం నుండి జాతీయ స్థాయికి విద్యార్థులను క్రమశిక్షణ కలిగిన క్రీడాకారులుగా తీర్చిదిద్దడం అభినందనీయమన్నారు. మురమల్ల ఎస్ఐ క్రాంతికుమార్ మాట్లాడుతూ మాచర్రావు వంటి పీఈటీలు ప్రతి పాఠశాలలో ఉన్నప్పుడే క్రీడల్లో విద్యార్థులు మంచి గుర్తింపు తెచ్చుకుంటారన్నారు. అనంతరం సన్మాన గ్రహీత మాచర్రావు మాట్లాడుతూ తన ఈ గుర్తింపు వెనక గ్రామస్తులు, సహసర ఉపాధ్యాయులు ఎందరో ఉన్నారన్నారు. జిల్లా స్థాయి నుండి తరలో వచ్చిన క్రీడాభిమానులు, అసోసియేషన్ నాయకులు, విద్యార్థులు మాచర్రావుని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వాలీబాల్ అసోసియేషన్ కార్యదర్శి బంగారరాజు, జిల్లా హాకీ అసోసియేషన్ కార్యదర్శి రవిరాజు, రంగరాయ మెడికల్ కాలేజీ పీడి స్పర్జన్రాజు, విశ్రాంతి ప్రిన్సిపల్ చంద్రరావు, శ్రీరామరెడ్డి, స్కూల్ అసిస్టెంట్ చీకట్ల వెంకటేశ్వరరావు, హై స్కూల్ హెచ్ఎం ఎం విజయ్, అధికారులు, ప్రజాప్రతినిధులు, జిల్లా స్థాయి నుండి వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. ఉపాధ్యాయుల పట్ల చూసే ప్రేమ అభిమానం చాలా గొప్ప. అందుకే గొల్లపాలెం అన్నా, గొల్లపాలెం హై స్కూల్ అన్నా నాకు ఇష్టం, నాకు ప్రేమ. అందుకే నేను అనేక విజయాలు నేను సాధించాను. నా విజయాల వెనుక ఎంతో మహోన్నతమైన వ్యక్తులు ఉన్నారు. నేను విజేతగా నిలబడ్డానంటే నా వెనకాల చాలామంది ఉన్నారు. బాబీ గారు, యశ్వరెడ్డి గారు, డాక్టర్ గారు, మొన్న కాశీ గారు, ప్రసాద్ గారు, గ్రామస్తులు, పెద్దలు, వాళ్ళందరికీ చేయాలి సన్మానం. నాకు గారు నన్ను ప్రోత్సహించి పైకి లేపినటువంటి గొప్ప వ్యక్తులు వాళ్ళు. అలాగే అల్లూరి సీతారామరాజు పోరాట ప్రతిమను స్ఫూర్తిగా తీసుకుని నేటి యువకులు ముందుకు సాగాలని పిఠాపురి ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ పిలుపునిచ్చారు. పిఠాపురంలో వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో అల్లూరు సీతారామరాజు విగ్రహం పునర్నిర్మాణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వర్మ హాజరై విగ్రహాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కరణం చిన్నారావు, కౌన్సిలర్లు మసకపల్లి రాజా, పొన్నాడ గంగా భవాని, నామా దొరబాబు, టీడీపీ నాయకులు దేవరపల్లి రామారావు, జ్యోతుల భీముడు, రావుల మాధవరావు, కొరుప్రోలు శ్రీను, కోడిగుడ్డు పెదబాబు తదితరులు పాల్గొన్నారు. వివేకానంద యువజన సంఘం యొక్క యాక్టివిటీస్ చాలా బాగున్నాయి. దాన్ని మేము ఏ ఉన్నా టాప్ ప్రియారిటీ, వాళ్ళు చెప్పిన ప్రోగ్రామ్స్ అన్నింటిని కూడా మేము ఫాలో అవుతున్నాం, అటెండ్ అవుతున్నాం. ఏదైతే సీతారామరాజు గారి విగ్రహం పాడై ఉందో, ఎవరైతే మొదటిసారి శిల్పి తయారు చేశాడో సూర్యబాబు గారు, అదే శిల్పితో మళ్ళీ దాన్ని శుభ్రంగా చేయించి పెయింట్లన్నీ వేయించి ఇవాళ మరి ప్రారంభించడం, ఓపెన్ చేయించడం జరిగింది. ఇది వరకు కిరణ్ కండి హాస్పిటల్ ద్వారా ఐ క్యాంప్ పెట్టారు. అదేవిధంగా మొక్కలు నాటి కార్యక్రమం ఎలా చాలా సోషల్ యాక్టివిటీస్ చాలా బాగా చేస్తున్న వివేకానంద యువజన సంఘ మరి టీం అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుతూ ఇదే ఒరవడితో పట్టణంలో మార్పు తీసుకురావాలని, వాళ్ళకి ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా పిఠాపురం పట్టణంలో మేము ముందుని చేస్తామని చెప్పి పేరు పేరున వివేకానంద యువజన సంఘానికి ధన్యవాదాలు తెలుపుతూ వారిని మరి అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చక్కగా చేసి మంచి పేరు తెచ్చుకోవాలని పేరు పేరున కోరు. ఆరు బయట మల విసర్జన సాంఘిక దురాచారం అనే అంశంపై ఉప్పాడ కొత్తపల్లి సుబ్బంపేట గ్రామంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఎంపీడీఓ పాటంశెట్టి నారాయణమూర్తి, బంధన రాంబాబు, ఎంపీటీసీ ఉమ్మడి జాన్, కూల్ హెచ్ఎం ఎం చెల్లాయమ్మ, జేఈ అప్పలరాజు, గ్రామ కార్యదర్శులు రాంప్రసాద్ రెడ్డి, వాసనశెట్టి శ్రీనివాసరావు, గ్రామస్తులు పాల్గొనే ఈ కార్యక్రమంలో గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. బహిరంగ మల విసర్జన ద్వారా కలిగే అనర్థాలను ప్రజలకు వివరించారు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్రప్రదేశ్,
స్వచ్ఛ సుబ్బంపేట చేయు ధ్యేయంగా ఈ రోజు నుండి మేము గాని మా గ్రామ ప్రజలు గాని బహిరంగ మలగ చర్చన చేయకుండా నిరోధించగలమని ప్రతిజ్ఞ చేస్తున్నాము. మన ఊళ్ళో ఒక జబ్బు ఉంది, ఈ పని తప్పురాని ఎవడైనా పొరపాటుని చెప్తే మీ బాబుగారి దెడరేది అని వ్యక్తులు కూడా ఉంటారు. కాబట్టి మీరు దాన్ని ఏమి ఎవరిని అడగక్కర్లేదు, చెప్పి చూడండి, మంచివాళ్ళు అయితే వింటారు. వినలేదు, ఒక స్లిప్ మీద రాసి మీ పెద్దలకు ఇవ్వండి. మీ పెద్దలు కూడా శ్రద్ధ తీసుకోలేదు, మాలాంటి వాళ్ళకి ఇవ్వండి, అధికారులకు ఇస్తాం. వాళ్ళకి ఏం చేస్తే పనిష్మెంట్ బుద్ధొస్తుంది. రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పాత్రికేయులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరంలో పాత్రికేయులు వారి కుటుంబ సభ్యులకు కళ్ళు, పళ్ళు, గుండె, రక్తం, బీపీ, షుగర్ వంటి సమస్యలకు సీనియర్ డాక్టర్ల పర్యవేక్షణలో వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మండపేట మండలం ఏడిది గ్రామంలో హోలీ ట్రినిటీ దేవాలయంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని CHST కృపారో రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. GSL రాజనగరం వైద్యుల ఆధ్వర్యంలో రోగులకు వైద్య పరీక్షలు, సాధారణ వ్యాధులు, ఎముకలకు సంబంధిత వ్యాధులు, కళ్ళకు సంబంధించిన వ్యాధులకు, గుండె వ్యాధులు, స్త్రీల వ్యాధులు వైద్య నిపుణులచే పరీక్షలు చేసి వ్యాధి నిర్ధారణకు సంబంధిత మందులను ఉచితంగా అందజేశారు. ఈ మందులను ఎడ్ల సత్యనారాయణ ఉచితంగా సమకూర్చారు. ఈ శిబిరంలో సుమారు 500 రోగులు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమంలో CHJ మాణిక్యాలరావు, CH లోదరన్ ఫ్రెడరిక్, నక్క అశోక్ కుమార్ సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఏర్పాటు చేసినటువంటి ఈ ఉచిత వైద్య శిబిరం బట్టి మరి స్థానిక సంఘ పాస్టర్ గారు రెవరెండ్ అశోక్ కుమార్ గారికి, సంఘ పెద్దలకి, సంఘస్థులకి హృదయపూర్వక వందనాలు. అలాగే మీడియా వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి GSL మెడికల్ హాస్పిటల్ అలాగే జనరల్ హాస్పిటల్స్ వారు సంయుక్తంగా నిర్వర్తిస్తున్నటువంటి ఈ ఉచిత వైద్య శిబిరం గురించి మరి విశేషంగా ఈ గ్రామీణ ప్రాంతాల్లో ప్రచారం చేయడం జరిగింది. మరి గుండెకి సంబంధించినటువంటి జనరల్ వ్యాధులకు సంబంధించినటువంటి, అదేవిధంగా జ్ఞానమురికి సంబంధించినటువంటి, స్త్రీలకు సంబంధించినటువంటి రక్త పరీక్షలు, మరి ECG లాంటి అనేకమైన ఉచితంగా చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకుని మరి మంచి ఆరోగ్యవంతులుగా ఉండి ముందుకు కొనసాగాలని ఈ కార్యకర్తల యొక్క ఉద్దేశం. ప్రతి 3వ శనివారం నిర్వహించే ఉచిత వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని CBSR చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సత్తి బులిస్వామిరెడ్డి సూచించారు. ఈ సందర్భంగా మండపేట మండలం ఆర్తమూరులోని SBSR చారిటబుల్ ట్రస్ట్ వద్ద ఉచిత హోమియో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోమియో వైద్యం ద్వారా ఎన్నో రకాల దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించవచ్చన్నారు. ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే ఉచిత హోమియో శిబిరంలో పలు వ్యాధులకు చికిత్సను అందిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కోనాల సూర్యరెడ్డి మాస్టర్, మండా నాగిరెడ్డి, గొలుగూరు సత్యనారాయణ రెడ్డి, ఉదయగిరి ఆంజనేయులు, శివారెడ్డి, తాడి సుబ్బారెడ్డి, రామరెడ్డి, వైద్యులు పద్మకుమారి, రాధిక, ఏవిఏ సోని, ఎన్ సంజారని తదితరులు పాల్గొన్నారు. కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం నర్సుపూడి గ్రామ తెలుగుదేశం పార్టీ నూతన గ్రామ కమిటీ ఎన్నిక నిర్వహించారు. ఎన్నికల అధికారిగా అమలాపురం టౌన్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి భాస్కర్ భట్ల రామకృష్ణ, టౌన్ BCCL ఉపాధ్యక్షులు కాళీ వెంకటేశ్వరరావు హాజరయ్యారు. ఈ ఎన్నికలలో నూతన అధ్యక్షులుగా చలపతి వెంకటరమణ, ఉపాధ్యక్షులుగా అన్నం దేవులు, ప్రధాన కార్యదర్శిగా పలువురు రామకృష్ణులు నియమితులయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ దునే స్వామినాయుడు, మండల పార్టీ అధ్యక్షులు సిద్ధిరెడ్డి పెదకాపు, ప్రధాన కార్యదర్శి రాయుడు సూర్బాబు, PACS ఆలమూరు చైర్మన్ వంటపల్లి సతీష్, ఏఎంసీ డైరెక్టర్ లంక వెంకటరమణ, గుత్తుల నాగరాజు, శేఖరు భగవాన్, ఉపాధ్యక్షులు అన్నదేవుల శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. మీరు చెప్పింది మేమంటాం, మాలో తెలియని మీకు, మీలో తెలియని మాకు ఉంటాయి, తద్వారా పార్టీని బలోపేతం చేయాలని ముఖ్య ఉద్దేశం. 2019 ఎన్నికలకి ఇదే కమిటీ వర్తిస్తుంది. ఈ కమిటీలు కూడా మన పెద్దలు దునే స్వామినాయుడు గారు, మన మండల ప్రధాన కార్యదర్శి సూర్యబాబు గారు, మార్కెటింగ్ మాజీ చైర్మన్ దునే స్వామినాయుడు గారు, మన సతీష్ గారు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా కమిటీని ఎన్నుకోవడం కూడా చాలా ఆనందంగా, మీ అందరి జనాన్నే చూస్తే ఈ ఊరు చాలా ఐకమత్యంగా ఉంది, చాలా బలంగా ఉంది, చాలా బలవంతంగా కూడా ఉంది. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఒక రూపాయి లేకుండా ముఖ్యమంత్రి అయ్యారనే సంగతి మీకు తెలుసు. ఏ అభివృద్ధి చేయాలన్నా ఒక రూపాయి లేదు అక్కడ. అలాగనే ఇతర రాష్ట్రాలు వెళ్ళి, విదేశాలు వెళ్ళి వాళ్ళనే కడుపు కాళ్ళు పట్టుకుని అభివృద్ధి సంక్షేమ పథకాలు చేయటానికి అహర్నిశలో 18 గంటలు 20 గంటలు కష్టపడుతున్నాం.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు ముందుండాలి, అధికారులను ఆదేశించిన జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ. రాజీవ్ గృహకల్ప లబ్ధిదారులంతా తప్పనిసరిగా బ్యాంకు రుణాలు చెల్లించి తీరాల్సిందే, ఆంధ్ర బ్యాంక్ ఏజీఎం కృష్ణమోహన్ స్పష్టీకరణ. ట్రాఫిక్కు ఇబ్బందులు కలిగించే వారిపై చర్యలు తప్పవు, ట్రాఫిక్ డీఎస్పీ సత్యనారాయణ హెచ్చరిక. విధులకు సకాలంలో హాజరుకైన సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం, కాకినాడ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస్ నాయక్ ప్రకటన. కాకినాడ రూరల్ మండలంలో నగదు రహిత లావాదేవీలకు శ్రీకారం, పిఓఎస్ ద్వారా ఇంటి పన్ను కట్టించుకున్న జిల్లా పంచాయతీ అధికారి విఎస్ఎస్ కుమార్. మండపేట మున్సిపల్ కుళాయిల నుండి వస్తున్న వానపాములు, ఆందోళన చెందుతున్న ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.